హలో నమస్తే, వెల్కమ్ టు ఒక కథ వింటారా ఛానల్. ఇవాల్టి మన సినిమా రివ్యూ అర్ధశతాబ్దం. ఎంతో ఎదురు చూసిన తర్వాత ఇవాళ ఆహాలో రిలీజ్ అయి స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. మరి ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదామా. తెలంగాణ కుగ్రామ్ పల్లెల్లో జరిగిన ఒక ప్రేమ కథ, దాని చుట్టూ అల్లుకున్న కుల వ్యవస్థ దీని ప్రధాన కథ. కృష్ణ చిన్నప్పటి నుంచి తన స్కూల్ మేట్ అయిన పుష్పని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ప్రేమ అతనితోనే పెరిగి పెద్ద అవుతుంది. అయితే పుష్పని తనకెంతో ఇష్టమైన పువ్విచ్చి కృష్ణ తన ప్రేమను తెలియజేయాలి అనుకుంటాడు. అయితే అనుకోని కారణాల వల్ల కొన్ని కన్ఫ్యూషన్స్ మధ్య ఆ పువ్వే ఆ ఊర్లో మారణహోమం సృష్టించడానికి కారణమవుతుంది. ఇంతేకాక మరిన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకోవటం వలన పుష్ప కృష్ణతో వెళ్ళిపోయింది అనుకుంటారు. అయితే కృష్ణ పుష్పను తిరిగి తన తండ్రి దగ్గరికి చేర్చగలుగుతాడా? కృష్ణ ప్రేమ ఏమైంది? ఎస్ఐ రంజిత్ ఎవరు అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 24 Frames సెల్యులాయిడ్ రిషితా శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తీక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రలో నటించగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రత్యేక పాత్రలో అలరించారు. జనజీవన శ్రవంతిలో కలిసిపోయిన అన్నగా, ఒక నాట్య మండలి నడుపుతూ ఉండే వ్యక్తిగా సాయి కుమార్ బాగా నటించారు. ఎన్నో థియేటర్స్ చేసి నంది కూడా గెలుచుకున్న కార్తీక్ రత్నం చాలా సహజంగా నటించాడు. కృష్ణప్రియ నటన కూడా బాగుంది. నవీన్ చంద్రకి పెద్దగా క్యారెక్టర్ ఏమీ కనిపించలేదు. ఉన్నంత మట్టుగా అతని క్యారెక్టర్కి న్యాయం చేశాడు. మిగతా తారాగణం అంతా కూడా బాగా నటించారు. రచయిత దర్శకుడు రవీంద్ర పుల్లే పర్వాలేదనిపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా వన్ సైడ్ లవ్, సెకండ్ హాఫ్ అంతా ఊరి గొడవలతో సినిమా ఉంటుంది అనిపించారు. గంట 53 నిమిషాల సినిమా కూడా నాకు లెందీగా అనిపించింది. మ్యూజిక్ బాగుంది. సో ఇదండి అర్ధశతాబ్దం సినిమా రివ్యూ. మీకు కనుక ఈ రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.